ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డబ్ల్యూ డబ్ల్యూకేండ్ టెలిగ్రామ్ మైనింగ్ బాట్ నుంచి వస్తున్నాం కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ ట్వంటీ సెవెంత్ అక్టోబర్కి ఇక్కడ వీళ్ళు స్నాప్చార్ట్ తీసుకుంటున్నారు కదా అండ్ ఒక అప్డేట్ ఏంటంటే ఎవరైతే వాలెట్ బైన్ చేసుకోలేదో సో ఏర్డ్రాప్కి ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా మీరు డబ్ల్యూ అండ్ టెలిగ్రామ్ బాట్లో మీరు వాలెట్ అనేది లింక్ చేసుకోవాలి లేకపోతే మీకు డ్రాప్ లభించదు అండ్ ఇక్కడ స్టేకింగ్ మనకు టెన్ స్టెక్స్ కంప్లీట్ చేయాలి డైలీ యాక్టివ్లో ఉండాలి కనెక్ట్ టెలిగ్రామ్ వాలెట్ అండ్ వెరిఫైడ్ వాలెట్ ఉండాలి అండ్ దీంతో పాటు చూసినట్లయితే మీమ్ ఫై టెలిగ్రామ్ మైనింగ్ బాట్లో చూసినట్లయితే మనకు ఒక ఓకేక్స్ క్యాంపెయిన్ ఇచ్చారు వీళ్ళు సో దీంట్లో మీమ్ ఫైట్ టెలిగ్రామ్ మైనింగ్ బాటలో వచ్చేసి మనం ఇక్కడ ఓకేఎక్స్ యాప్ని ఇక్కడ బైండ్ చేసుకోవాలి వాలెట్ని బయట చేసుకున్నట్లయితే మనకు దీంట్లో ఎక్స్ట్రా పాయింట్స్ లభిస్తున్నాయి అండ్ దీంట్లో లెవెల్స్ కూడా ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు థర్టీ లెవెల్ వరకు దీంట్లో లెవెల్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఓకే ఎక్స్ షాంపియన్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేసి సో దీంట్లో మనం ఈ కాయిన్స్ ఏం చేసుకోవాలి దీని సంబంధించిన చూడండి త్వరలో దీంట్లో స్నాప్ స్నాప్ షాట్ ఉంటుంది సో మీ అందరికీ తెలుసు అక్టోబర్ థర్టీకి దీని సంబంధించిన టీజీ ఉంటుంది సో కాబట్టి మీరు ఎవరైతే దీంట్లో వాలెట్ క్రియేట్ చేసుకున్నారో సో దీంట్లో టువెల్వ్ అంటే మీకు బ్యాకప్ కీ లభిస్తుంది వాలెట్ది ఈ కీని మీరు ట్రస్ట్ వాలెట్లో ఎక్కడైనా మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి సో టోకన్ లిస్టింగ్ అప్పుడు మాకు క్లైమ్ అప్డేట్ ఇస్తే అప్పుడు సర్వర్ డౌన్ అయిపోతుంది సో కాబట్టి క్లైమ్ తొందరగా చేసుకోవాలంటే మీరు ఈ కీ తీసుకొని మీ యొక్క సీక్రెట్ కీని ట్రస్ట్ వాలెట్లో మల్టిపుల్ వాలెట్స్ ఇక్కడ ట్రస్ట్ వాలెట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అక్కిని అక్కడ ఇంపోర్ట్ చేసి సో మీరు టీజీ యాప్ డైరెక్ట్ టోకన్స్ విధర తీసుకోవచ్చు అండ్ అదేవిధంగా చాలా మందికి డౌట్ ఏంటంటే క్యాట్స్ ఎయిర్ డ్రాప్ లభించలేదు సో ఇక్కడ చూసినట్లయితే క్యాట్స్ ఎయిర్ డ్రాప్ ఎస్టర్డే లీస్ట్ అయింది అండ్ చాలా మంది ఇక్కడ టోకన్స్ రిసీవ్ అయిపోయినాయి అండ్ కొంతమందికి ఇక్కడ ఇంకా టోకన్స్ రాలే అని చెప్తున్నారు సో ఆల్రెడీ వీళ్ళు ఏం చెప్పారంటే క్యాట్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఓజీ పాస్ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ ఎయిర్ డ్రాప్ ఇచ్చారు వీళ్ళు ఎవరైతే ఇక్కడ వెరిఫైడ్ ఇక్కడ పాస్ ఇక్కడ వన్ టర్న్ టోకన్ ఇచ్చేసి సో దీంట్లో ఓజీ పాస్ తీసుకున్నారు వాళ్ళకే డ్రాప్ ఇచ్చామని చెప్తున్నారు సో అఫిషియల్గా వీళ్ళు అనౌన్స్మెంట్ కూడా చేశారు వీళ్ళు ఒక గ్రూప్లో సో క్యాట్స్ కమ్యూనిటీ ఇక్కడ మనకు ఓపెన్ చేసినట్టయితే సో ఇక్కడ మనకు ఎవరైతే క్యాట్స్ విత్ అండ్ ఓజీ పాస్ ఉన్నారో త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ కే క్యాష్ టోకన్ ఓజీ పాస్ వాళ్ళకి ఇచ్చారు వన్ పాయింట్ సిక్స్ మిలియన్ క్యాష్ మెడిట్ అట్లీస్ట్ వన్ ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ కే క్యాష్ వచ్చేసి ఎవరైతే ఫైవ్ ట్రాన్సాక్షన్ చేసారో వాళ్ళకి ఇచ్చారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద క్యాట్స్ అట్లీస్ట్ ఎవరైతే మా ఫైవ్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో మిగతా ఎవరైతే నార్మల్గా ఇక్కడ పాయింట్స్ సెండ్ చేసి పెట్టారో వాళ్ళకు చాలా తక్కువ కాయిన్స్ ప్రొవైడ్ చేశారు కొంత కాయిన్సే ఇవ్వలేదు సో త్వరలో దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తామని చెప్తున్నారు సో డిజర్వ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో క్యాట్స్లో పాయింట్స్ సెండ్ చేసిన వాళ్ళందరికీ మేము మళ్ళీ ఇక్కడ విత్ర ఎన్నుబోలు చెప్తా చేస్తామని చెప్తున్నారు సీజన్ టూ దీంట్లో సీజన్ టూ కూడా త్వరలో స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు సో కాబట్టి వెయిట్ చేయండి సో క్యాష్లో అయితే ప్రజెంట్ అయితే ఇక్కడ మీకు వాలంటీర్ ట్రాఫిక్ మీకు పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి ఉంటే మళ్ళీ ఇక్కడ విత్రా ఆప్షన్ ఇస్తారు సో మళ్ళీ ఇక్కడ దీంట్లో క్యాష్ని విత్రా తీసుకోవచ్చు మనం సో ఇప్పుడు బిట్గేట్ ఎక్స్చేంజ్లు ఎవరైతే విత్ర పెట్టారో మీ అందరికీ ఇక్కడ క్యాష్ టోకన్ మీకు స్పాట్ అకౌంట్లో వచ్చా ఉంటే సో ఇక్కడ సర్చ్ చేసుకోండి ఒకసారి మీరు క్యాష్ కరెక్ట్ విత్రా పెట్టినట్టు క్యాష్ టోకన్ దిస్ అయిన వెంటనే సో ఇది ప్రాబ్లం ఇచ్చింది త్వరగా సేల్ కాలేదు ప్రజెంట్ క్యాష్ టోకన్ వచ్చేసి మనకు జీరో పాయింట్ ట్రిపుల్ జీరో వన్ డాలర్కి ట్రేడ్ అవుతుంది నేను జీరో పాయింట్ ఫోర్ జీరో ఎయిట్కి సేల్ చేశాను అంటే కాస్త ప్రాఫిట్కి సేల్ అయిపోయింది ఇది సో ఇప్పుడు క్యాష్ సంబంధించిన ప్రైస్ కాస్త పంపైంది ఎవరైతే హోల్డ్ చేశారో ఇప్పుడు సేల్ చేసుకోవచ్చు అండ్ సేల్ ఆప్షన్లో ఇక్కడ మార్కెట్ ఆర్డర్ పెట్టేసి హండ్రెడ్ పర్సెంట్ మీకు క్యాట్స్ సేల్ సెల్ చేసినట్టు యూఎస్టీటీలోకి కైన్స్ వచ్చేస్తాయి సో ఇక్కడ ఆల్రెడీ మీరు చేసే ఉంటారు కొంతమందికి ఏంటంటే ఇక్కడ యూఎస్టీలో మేము ట్రేడ్ చేస్తాము యుఎస్సిటీ ఉంది సో దీన్ని బ్యాంకులో ఏ విధంగా విత్రా చేసుకోవాలని అడుగుతున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు థర్టీ యూఎస్సిటీ ఉన్నాయి సో యుఎస్టీటీని నేను కావాలంటే ఏదైనా పేరుతోటి సో నేను ట్రేడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ కైన్లో విత్ర ఫీజు తక్కువ ఉంటుంది లేదా ట్రాన్ కైన్లో ట్రాన్లో టి ట్రాన్ అంటే టీఆర్ఎక్స్ సో ఇక్కడ చూసినట్లయితే ట్రేడ్ టీఆర్ఎక్స్ యూవర్సిటీ పేరు దొరుకుతుంది టీఆర్ఎక్స్ అని టైప్ చేసినట్టయితే లేదా మీరు లైట్ కని ఎల్టీసీ కూడా తీసుకోవచ్చు సో ఇక్కడ నుంచి ట్రేడ్ ఆప్షన్లో వెళ్ళేసి సో ఇక్కడ ట్రాన్ టోకన్ని మార్కెట్ అరకు ఎంత అయితే ఉందో సో హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేసి ఇక్కడ నుంచి బై టీఆర్ఎక్స్ ప్రెస్ చేసి ట్రాన్ టోకన్ బై చేశాం సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ట్రాన్ టోకన్ దగ్గర వచ్చేసాయి సో హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ట్రాన్ టోకన్స్ నాకు వచ్చేసాయి సో ఈ టోకన్స్ నేను కావాలంటే ఇప్పుడు నుంచి విద్రా ఆప్షన్ మీ చేసి దీన్ని ఏదైనా ఎక్స్చేజ్కి సన్క్రిప్ట్ యాప్కైనా లేకపోతే మనం ముద్రెక్స్ యాప్ కన్నా పంపించుకోవచ్చు ట్రాన్ టోకన్ నాకు వచ్చేసింది సో ఇక్కడ ఆన్ చైన్ విత్ర ఆప్షన్ ప్రెస్ చేసి సో మీరు టీఆర్సీ ట్వంటీ ట్రాన్ నెట్వర్క్ ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ మినిమమ్ ఫార్టీ ట్రాన్ టోకన్ విద్ర తీసుకోవచ్చు సో అదేవిధంగా సో ఫీజ్ వచ్చేసి జీరో పాయింట్ ఎయిట్ ట్రాన్ టోకన్ పడుతుంది సో కాబట్టి నేను ముద్రెక్స్ యాప్ ఓపెన్ చేసుకుంటున్నా మీరు సన్క్రిప్ట్ యాప్లో కూడా వెళ్ళేసి పోర్ట్ఫోలియోలో మీ యొక్క ట్రాన్ టోకన్ లేదా లైట్ కైన్ మీరు ట్రేడ్ చేసినట్టే లైట్ ఐకాన్ ఏదైనా ఇక్కడ టోకెన్స్ ఇక్కడ మీరు వెళ్ళండి కైన్స్ ఆప్షన్ ఇక్కడ పడుతుంది ఈ కైన్స్ ఆప్షన్ మీరు ప్రెస్ చేసిన తర్వాత సో ఇక్కడ సర్చ్ బాల్లో ట్రాన్ అని టైప్ చేయండి లేకపోతే లైట్ క్యాన్ మీరు ట్రేడ్ చేస్తే లైట్ క్యాన్ ట్రేడ్ చేయండి టైప్ చేయండి మీకు వచ్చేస్తుంది టోకెన్ సో వచ్చేసిన తర్వాత దీనిలో ట్రాన్ ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ కింద రాబడుతుంది సో దీంట్లో ఆప్షన్ మీరు పే చేసిన తర్వాత సో ఇక్కడ మనకు టీఆర్సీ ట్వంటీ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ మనకు కాపాడుతుంది సో దీన్ని కాపీ చేయండి కాపీ చేసుకున్న తర్వాత ఈ టోకన్ వచ్చేసి నాకు అడ్రస్ కాపీ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు విద్య పెడుతున్నారు కదా ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ అయితే ఉందో దాన్ని ఇక్కడ పేస్ చేస్తున్నా పే చేసిన తర్వాత ఆల్ ఆల్ టోకన్స్ ఇక్కడ నేను ప్రిట్ చేస్తున్నా ఆల్ టోకన్స్ నాకు వచ్చేసాయి హండ్రెడ్ అండ్ నైంటీ వన్ సో ఇక్కడ విద్రా ఆప్షన్ ప్రిట్ చేసి సో దీన్ని నేను విద్రా చేస్తున్నా సో మీరు రిజిస్టర్ చేసిన ఇమ్మెల్ఐడికి ఒక ఓటీపీ వస్తుంది సో అది ఇచ్చేసి దీనిలో విద్రా కన్ఫర్మ్ చేయండి ఓటీపీ సార్ ఇక్కడ నేను ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్ సక్సెస్ఫుల్ ఆర్డర్ సబ్మిట్ అయిపోతుంది మీరు అయితే టాన్ టోకన్ విద్రా పెట్టారో ముద్రైస్ ఎక్స్చేంజ్ అయినా సన్ క్రిప్ట్ ఎక్స్చేంజ్ కైనా సో ఇక్కడ మీకు వచ్చేస్తాయి టోకన్ బ్యాలెన్స్ సో ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లోకి టోకన్స్ వచ్చేస్తాయి సో దాన్ని మనం ఇక్కడ సేల్ చేసుకోవచ్చు ఇండియన్ అంటే యూఎస్టీగా సేల్ అయిపోతుంది సో మీకు రిసైవ్ నుంచి చూ చూపెడదా సో ప్రజెంట్ అయితే రిసైవ్ అయినా మాట్లాడుకుందాం క్యాష్ డ్రాప్ ఇంకా లైవ్లో ఉంది సీజన్ టూ స్టార్ట్ అయ్యేదాకా వెయిట్ చేయండి అండ్ మీ ఫైవ్ మీమ్ ఫైవ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఓకేఎక్స్ లేటెస్ట్ టేపికే ఉండాలి సో దీంట్లో వాలెట్ కనెక్ట్ ఓకేక్స్ వాలెట్ అనే ఆప్షన్ లభిస్తుంది కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ చెక్ ద టాస్క్ అనే ఇక్కడ రాబడుతుంది సో మీకు లేటెస్ట్ టేపిక్ కావాలంటే లింక్ ఇచ్చేస్తా మీకు ఓకేక్స్ ఎక్స్చేంజ్ మనకు ఇండియాలో బ్యాండ్ ఉంది బట్ ఇక్కడ వాలెట్ని మనం యూజ్ చేసుకోవచ్చు సో కాబట్టి మీరు ఓకే ఎక్స్ ఎక్స్చేంజ్ కాకుండా సో ఇక్కడ మనకు వాలెట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వాలెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇందులో వెబ్ త్రీ వాలెట్ క్రియేట్ అయిపోతుంది సో క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు సో దీన్ని అప్డేట్లో ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఈ వాలెట్ని మనం ఇక్కడ నుంచి బ్యాండ్ చేసుకోవాలి ఓకేక్స్ లేటెస్ట్ వర్షన్లో అయితేనే బ్యాండ్ అవుతుంది లేకపోతే కాదు సో లేటెస్ట్ వర్షన్ ఏపీకే మీరు డైరెక్ట్ గిడ్ హబ్ లింక్ ఇచ్చేస్తే అక్కడ నుంచి క్లిక్ చేసి ఏపీకే డౌన్లోడ్ చేసుకోండి అండ్ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే మీమ్ ఫైవ్ టాస్క్ ఉందో దీన్ని ఇక్కడ మనం తీసుకుందాం తీసుకున్న తర్వాత సో చెక్ ద టాస్క్ సో చెక్ దాస్క్ని చేసిన తర్వాత సో మనకు కొన్ని మీమ్ ఫైవ్ కైన్స్ ఇక్కడ మనకి ఇస్తున్నారు వీళ్ళు సో ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఓకేక్స్ ఏపీలో డైరెక్ట్ రిడైరెక్ట్ అయిపోతుంది ఇక్కడ కనెక్ట్ వాలెట్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ ఫైవ్ వాలెట్ని ఇక్కడ నుంచి మనం బ్యాండ్ చేసేస్తాం సో వాలెట్ బ్యాండ్ అయిపోయింది ఇక్కడ నుంచి సో చూడండి చెకింగ్ అప్రూవ్ ఇన్ వాలెట్ సో అప్రూవ్ ఇన్ వాలెట్ ఆప్షన్లో వెళ్ళేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకున్నట్లయితే మనకు ట్రాన్సాక్షన్ వస్తుంది సో దీన్ని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి సో కన్ఫర్మ్ చేసి మీకు ఫండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేయండి ఓకేస్ కిక్స్ వాలెట్ది సో ఇక్కడ నుంచి వాలెట్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు చెకింగ్ సక్సెస్ఫుల్ అయిపోతుంది సో చూసినట్లయితే టాస్క్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది సో యూ కెన్ రిటర్న్ ద గేమ్ సో ఇక్కడ రిటర్న్ టు గేమ్ చేసిన తర్వాత మనకు పాయింట్స్ అనేది యాడ్ అయిపోయినాయి సో ఇక్కడ ఏ టాప్ వచ్చి చూడండి మనకు కైన్ బ్యాలెన్స్ మీదనే డిపెండ్ ఇస్తున్నారు వీళ్ళు సో మీ యొక్క లెవెల్ కూడా మీకు చూడండి ఇప్పుడు థర్టీ లెవెల్ వరకు ఇంక్రీజ్ చేశారు సో ఇక్కడ మీరు స్పిన్నర్స్ స్పిన్స్ ఇక్కడ మనకు తగ్గించేశారు ప్రజెంట్ సో ఇక్కడ మీరు డైలీ చెకింగ్ చేసినప్పుడు సో ఫైవ్ టెన్ స్పిన్స్ ఇక్కడ ఫ్రీగా లభిస్తున్నాయి సో వీటిని స్పిన్ చేసిన తర్వాత ఇక్కడ కైన్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంటుంది సో బైనాన్స్ టాక్ టాస్క్ ఎప్పుడైతే చేయలేదో న్యూ యూజర్కి బైనాన్స్ టాస్క్ ఉంది అది కూడా చేసేయండి మీరు సో జస్ట్ దాంట్లో ఏవైతే చేసేసి బైనాన్స్ యూఐడి ఇచ్చేసిన అయితే సరిపోతుంది బైనాన్స్ టాస్క్ అనేది అకౌంట్ క్రియేట్ చేయాలి దానికి సంబంధించిన ఫైనాన్స్ యూఐడి చేయాలి సరిపోతుంది దీనికి సంబంధించిన ఫైన్స్ కూడా ఇక్కడ యాడ్ అయిపోతాయి సో అక్టోబర్ థర్టీకి దీని యొక్క రిజల్ట్ తెలుస్తుంది సో మీరు వాలెట్ అయితే ఇక్కడ బ్యాకప్ చేసుకొని సో దీనికి సంబంధించిన వర్డ్స్ బ్యాకప్కి అనేది ఏదైనా ట్రస్ట్ వాలెట్లో కానీ ఇప్పుడు చెప్పిన ఓకిక్స్ వాలెట్లో మల్టిపుల్ అకౌంట్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు దాంట్లో ఇంపోర్ట్ చేసుకుంటే డిస్ట్రిబ్యూషన్ అప్పుడు విద్రా చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అండ్ అదే విధంగా ఇదే మీ ఫై సంబంధించిన క్యాంపెయిన్ వచ్చేసి బ్లమ్ ప్రాజెక్ట్ మనందరూ తెలుసు బ్లమ్ కూడా వచ్చేసి ఇక్కడ మనకు చూడండి సో దీనికి సంబంధించిన క్యాంపెయిన్ నడుస్తుంది బ్లమ్లో కూడా ఎవరైతే యాక్టివ్లో లేరో బ్లమ్ ఓపెన్ చేయండి బ్లమ్ ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి నార్మల్గా ఇక్కడ ప్లమ్లో ఆల్రెడీ చాలా డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు సో ఏద్రపుడు మనకు త్వరలో మనకు మనకు ప్రాఫిట్ అయిపోతుంది కదా సో దీంట్లో వచ్చేసి డైలీ చెకింగ్ చేస్తూ ఉండండి ప్లం పాయింట్స్ కలెక్ట్ చేస్తూ ఉండండి టాస్క్ ఎవరైతే మిస్ చేస్తున్నారో మిస్ చేయకండి సో దీంట్లో ఇక్కడ కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ ఎర్న ఆప్షన్ లెవెల్ నడితే సో మీ ఫైవ్ క్యాంపెన్ ఇక్కడ గొడవ పడుతుంది సో మీమ్ ఫైవ్ క్వెస్ట్ రౌండ్ వన్ సో దీంట్లో ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి ఈక్వేషన్ని కంప్లీట్ చేయాలి జాయిన్ మీమ్ ఫై ఆన్ ఎక్స్ సో ఇక్కడ ఆప్షన్ మీద ప్రెస్ చేసి దీన్ని స్టార్ట్ చేసేసేయండి చేసిన తర్వాత సో మీ అకౌంట్ మనం ఆల్రెడీ ఎక్స్ అకౌంట్లో అంటే ట్విట్టర్ అకౌంట్లో ఫాలో చేస్తున్నాం సో ఫాలో చేయకపోతే ఇక్కడ నుంచి ఫాలో చేయండి బ్యాక్ చేయండి సో క్వెస్ట్ వన్ రౌండ్ వన్ ఇక్కడ నడుస్తుంది సో ఇక్కడ నుంచి చూడండి మాకు ఇమీడియట్లీ సో దీని సంవత్సరం బ్లమ్ మీమ్ఫై క్యాంపెయిన్లో ఒక క్వెస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది సో సెకండ్ క్వెస్ట్ వచ్చేసి మనకు జాయిన్ మీమ్ ఫైవ్ అండ్ టీజీ టెలిగ్రామ్లో దీనిలో జాయిన్ చేయమంటున్నారు ఆల్రెడీ మనం చేసేస్తాం కాబట్టి సో ఇది కూడా క్వెస్ట్ కంప్లీట్ అయిపోతుంది చెక్కింగ్ అయిపోతుంది ప్లే మీ స్టార్ట్ ఆప్షన్ వచ్చేసి మీమ్ ఫ్లై అకౌంట్ని ఇక్కడ ఓపెన్ చేసేసి కాస్త ప్లే చేయమంటున్నారు సో ఇక్కడ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ కొన్ని ఇక్కడ క్లిక్స్ చేయండి క్లిక్ చేసినట్టు అయిపోతుంది సో దీనికి సంబంధించిన టాస్క్ కూడా క్లైమ్ అయిపోతుంది సో ఇవి రెండు ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్గా నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్లమ్ పాయింట్స్ ఇక్కడ మనకు క్లైమ్ లభిస్తున్నాయి సో వీటిని మనం క్లైమ్ చేసుకోవాలి ఇది కాస్ట్ టైం పడుతుంది టీజీ టాస్క్ అనేది సో ప్రస్తుదానికైతే వీటి వీటిని క్లైమ్ చేయండి సో ఈ టాస్క్ కంప్లీట్ చేయండి అండ్ డైలీ ఇక్కడ బ్లమ్లో అయితే వీడియో టాస్క్లు ఉంటాయి సో ఎవరైతే వీడియో టాస్క్లు వేయట్లేదో ఆ వీడియో కిందనే దీనికి సంబంధించిన కోడ్ ఉంటుంది అన్నట్టు సో సపరేట్ కోడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఆ వీడియో కిందనే హింట్ ఇచ్చేస్తారు వీళ్ళు ఆల్రెడీ సో ఆ వీడియో ఓపెన్ అయిన తర్వాత సో కామెంట్ సెక్షన్లో ఒకసారి రీడ్ చేయండి సో దీంట్లో కీవర్డ్ వచ్చేస్తారు సో కీవర్డ్ మీకు డైరెక్ట్ షో కాకపోతే వాళ్ళు టైమర్ ఇచ్చేస్తారు జస్ట్ ఇక్కడ టైమర్ మీద క్లిక్ చేసిన తర్వాత అది ఎక్కడైతే కీవర్డ్ ఉందో అది ప్లే అయిపోతుంది సో కీవర్డ్ వచ్చేసి మనకు టూ మినిట్స్ ఫైవ్ సెకండ్స్లో ఇక్కడ మనకు కీవర్డ్ ఇచ్చేశారు సో వావ్ ప్లమ్ వావ్ బ్లమ్ అనేది కీవర్డ్ సో ఓకే కీవర్డ్ని మనం తీసేసుకొని సో దాన్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి సో బ్లమ్ ఓపెన్ చేసుకుంటున్నాం సో ఇక్కడ నుంచి స్టార్ట్ మీ ఎప్రెస్ చేసి సో కీవర్డ్ ఎంటర్ చేసుకున్న ఆప్షన్ లభిస్తుంది వెరిఫై మీద ఎప్పుడై చేసి బ్ల వావు బ్లమ్ ఇచ్చేయండి ఆ కవోర్డ్స్ అయితే మీరు మిస్ చేయకండి డైలీ దీంట్లో ఇచ్చిన టాస్క్లు అయితే ఉన్నాయో సో ఇవన్నీ సోషల్ మీడియా టాస్క్ కంప్లీట్ చేస్తుండండి అండ్ అదేవిధంగా డబ్ల్యూకైన్ కైన్ నుంచి మాట్లాడినట్ మాట్లాడినట్టయితే కైన్లో ఆల్రెడీ మీరు యాక్టివ్లో ఉండి చాలా డేస్ నుంచి పైన సెండ్ చేస్తున్నా ఉన్నారు కదా సో దీనికి సంబంధించిన స్నాప్షాట్ ట్వంటీ సెవెంత్ మాకు అక్టోబర్కి ఇస్తున్నారు వీళ్ళు ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఇస్తున్నారు కాబట్టి మీరు కైన్లో సో వాలెట్ అనేది అదేవిధంగా త్రీ అంటే టెన్ స్టేక్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి వాలెట్ ఏదైతే బైండ్ చేయమని చెప్పారు వీళ్ళు సో అది వచ్చేసి టన్ కీపర్ అయినా టెలిగ్రామ్ వాలెట్ అయినా రెండింటిలో ఏదో ఒకటి వాలెట్ బైన్ చేయాలి సో ఇక్కడ పైన వాలెట్ ఆప్షన్ లభిస్తుంది సో దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి కనెక్ట్ ఆప్షన్ లభిస్తుంది అకౌంట్ వెరిఫైడ్ అయిపోయింది సో నేను టన్ కీపర్ బైన్ చేశాను మీకు కీపర్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకోండి కీపర్లో అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని కూడా బైండ్ చేసుకోవచ్చు లేదా టెలిగ్రామ్ వాలెట్ ఉన్నా కూడా దాన్ని కూడా బైండ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏదో ఒకటి పర్లేదు అండ్ అదేవిధంగా సో గేమ్ లాంచ్ అయిపోయింది వీళ్ళొక కమ్యూనిటీ గ్రో అయిపోయింది వీళ్ళొక బ్లాక్ చే సెలెక్షన్ కూడా అయిపోయింది ఎయిర్ డ్రాప్ అనేది ఇప్పుడు మనకు అక్టోబర్ సెవెంత్ అంటే ట్వంటీ సెవెంత్కి ఇక్కడ ఇస్తారు స్నాప్ తీసుకుంటారు కాబట్టి ఎక్స్చేంజ్లో లీస్టింగ్ కూడా వచ్చి వచ్చేసిన తర్వాత పేమెంట్ ఇస్తారు సో అదేవిధంగా మీరు దీంట్లో టాస్క్ ఈ టాస్క్ ఆప్షన్లో వెళ్ళేసి కొన్ని టాస్క్లు కంప్లీట్ చేయండి అండ్ అదేవిధంగా స్టేకింగ్ స్టేకింగ్లో వచ్చేసి మినిమం చూడండి త్రీ స్టేక్స్ ఉన్నాయి దగ్గర డైలీ క్లైమ్ ఆప్షన్ అప్లి చేసి ఈ స్టేక్స్ని మీరు క్లైమ్ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఇక్కడ క్లైమ్ ప్రిట్ చేసి మీ నేను అంతకుముందు పెట్టిన స్టేక్స్ ఇవి సో ఇక్కడ టెన్ స్టేక్స్ మినిమం ఉన్నట్టే చూసుకోండి మీ యొక్క కైన్ బ్యాలెన్స్ ఇక్కడ చూడండి డబ్ల్యూకెన్ ట్వంటీ పర్సెంట్ ఏపీఆర్ ఇక్కడ పెట్టండి పెట్టేసిన తర్వాత స్టేక్ ఆప్షన్ అప్రెడ్ చేసిన తర్వాత త్రీ డేస్ త్రీ డేస్ సంబంధించిన స్టేక్ సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ చేయండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ క్యాన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి స్టేక్ మీకు ప్రేజ్ చేయండి సో ఈ విధంగా త్రీ స్టేక్స్ ఇక్కడ మీరు పెట్టండి త్రీ డేస్ సంబంధించిన టైమర్ పెట్టుకోండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటిన్యూ చేయండి స్టేక్ చేయండి మళ్ళీ ఇక్కడ ప్లేస్ బటన్ ప్రేట్ చేస్తున్నా స్టే బటన్ ప్రిజ్ చేస్తున్నా త్రీ డేస్ ప్రేజ్ చేస్తున్నా కంటిన్యూ చేస్తున్నా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఇక్కడ సెలెక్ట్ చేసి స్టేక్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాం సో ఇక్కడ త్రీ డేస్ తర్వాత వచ్చేసి మీకు స్టేకింగ్ చూసుకోవచ్చు త్రీ స్టేక్స్ ఉన్నాయి త్రీ డేస్కి ఇవి కంప్లీట్ అయిపోతాయి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇంకో స్టేక్స్ ఈ విధంగా ఒక టెన్ ప్లేస్ ఇక్కడ మీరు స్టేక్స్ పెట్టండి త్రీ ఫోర్ డేస్ ఇక్కడ మీరు చేసేయండి సో దానికి ఎలిజిబుల్ అయిపోతారు ఏ డ్రాప్కి సో పేమెంట్ త్వరలో ఇక్కడ మనకు దీని నుంచి లభిస్తుంది కాబట్టి సో ఇప్పుడు చెప్పిన ఏ డ్రాప్స్ని ఫాలో చేయండి అండ్ ఇక్కడ నేను చెప్పినట్టు ముద్రెక్స్లో ఇప్పుడు ప్రాంటోన్స్ వచ్చే ఉంటాయి చూసుకోండి కాస్త డిలే అవుతుంది సో కాస్త వెంటనే విద్య పెట్టినప్పుడే ఒక్కోసారి రాపోవచ్చు సో పేమెంట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకుని దాన్ని సేల్ చేసుకోండి చూడండి పేమెంట్ వచ్చే ఉంటుంది సో ఇక్కడ కైన్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత టీఆర్ఎక్స్ ఓపెన్ చేసి చేపడతాం సో ఇక్కడ డ్రాన్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు టోకన్స్ రీసీవ్ అయినా ఉంటాయి సో ఇక్కడ మనకు రిసీవ్ అయిపోయిన తర్వాత చూడొచ్చు అక్కడ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ ట్రాన్ టోకెన్స్ మనకు వచ్చేసాయి సో ఇక్కడ సేల్ ఆప్షన్ లభిస్తుంది సో కిందన సేల్ ఆప్షన్ ప్రిస్ చేసిన తర్వాత ఈ టోకెన్ నేను ఆల్మే ప్రిజ్ చేసి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ ఫోర్ రూపీస్ వస్తున్నాయి నాకు ఇది క్యాట్ సంబంధించిన ప్రాఫిట్ అంటే క్యాట్స్ టోకెన్స్ నేను చాలా తక్కువకి సేల్ చేసేసాను ఇప్పుడు ఉండే ఉంటే ఇంకా కాస్త ఎక్కువ టోకెన్స్ వచ్చి అంటే ఎక్కువ మనీ వచ్చేది సో నో ప్రాబ్లం మీరు క్యాట్స్లో మీకు టెన్ డాలర్ వచ్చిన ఫిఫ్టీన్ డాలర్ వచ్చిన మీరు దాన్ని హోల్డ్ చేసుకోండి టన్లో కన్వర్ట్ చేసి టన్లో గ్యాస్ ఫీజు మొత్తం ఉపయోగించుకోండి మిగతా ఎయిర్ ఎర్డర్స్ పనిచేస్తుంది అవసరం ఉన్న వాళ్ళు సేల్ చేసుకోవచ్చు కూడా ఈ విధంగా సో సేల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది ఇక్కడ యూఎస్టీలోకి వచ్చేసే ముద్రెక్స్లో అయితే సో వచ్చేసిన ఫండ్ని ఇక్కడ మనం ఇక్కడ చూపెట్ట చూపెడుతుంది విత్రా టూ బ్యాంక్ ఆప్షన్ ప్రతి చేసిన తర్వాత ఎంతైతే బ్యాలెన్స్ ఉందో మన దగ్గర సో ఆ బ్యాలెన్స్ అంతా ఇక్కడ చూపెడుతుంది ఫిఫ్టీ టూ నా దగ్గర ఉంది సో దానికి ఇక్కడ నేను ఫిఫ్టీ టూస్టీటీ కదా సెలెక్ట్ చేస్తున్న తర్వాత మనకు ఎంతైతే అమౌంట్ వస్తుందో అది ఇక్కడ చూపెడుతుంది కంటిన్యూ టు విద్రా మీ ప్లేస్ చేసినట్టు మీకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లోకి ఇన్స్టాల్గా వచ్చేసేవి సో ఈ విధంగా పనిచేస్తుంది చేస్తుంది కాబట్టి ముద్రెక్స్ యాప్ని యూజ్ చేసుకోవచ్చు లేదా సన్క్రిప్ట్ యాప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు మనకు ఇండియన్ రూపీస్లో అంటే మన యొక్క కరెన్సీని మనం విత్డ్రా చేసుకోవచ్చు క్రిప్టోని బ్యాంక్లో విత్డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా సో కన్ఫ్యూజ్ కాకండి అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నీకు మంచి ఇంట్రెస్టింగ్ హ్యావెన్స్గా సీఎం